అందరికి నమస్కారం. ఈ రోజు మరి మన సర్పంచ్ నాగలక్ష్మి గారు బంగారాజు ముచ్చట్లు ముచ్చటించడానికి కారణమైన స్నేహితులతో కలిసి ఈ రోజు ఇలా విచ్చేసాము. సో మనం బంగారాజు గురించి మాట్లాడుకుందాం. సర్పంచ్ గారు, సర్పంచ్ నాగలక్ష్మికి జిందాబాద్. అది సినిమా అంతే ఇదే జిందాబాద్ మొత్తం మరి అంతే. ఈవిని సపోర్ట్ చేయడమే మా ధ్యేయం. అలాంటి ప్రాణ ఏంటది స్నేహితులు, కొంచెం తెలుగులో అక్కడక్కడ పదాలు రావు కానీ అమ్మో తెలుగులో మంచి తిట్ట అయిపోయిందండి. మనం ఈ సెట్ లో మేం ఫ్రెండ్స్. ఈ నలుగురు ఫ్రెండ్స్ లో నీకు ఏ ఫ్రెండ్ అంటే ఇష్టం? అబ్బబ్బబ్బా, ఇప్పుడే స్టార్ట్ చేశాం కదా. మొదట్లో వీళ్ళు కూడా కొంచెం మూడు గంటలు నేను ఎక్కువ మాట్లాడాను. సో చెప్పండి చెప్పండి, కొంచెం సరదాగా స్టార్ట్ చేద్దాం. తెలుసు నాకు ఆన్సర్ తెలుసు కానీ నేను బయట పెట్టట్లేదు. మరి తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఆన్సర్? అదా సెల్ఫ్ డబ్బాని సీక్రెట్ ఓన్లీ కెమెరా. ఇది ఏదో బిగ్ బాస్ లానే ఓన్లీ కెమెరా. బిగ్ బాస్ లోకి వెళ్ళారు కదా మీరు, చాలా బాగా డాన్స్ చేశారు చూసే. అసలు మీరు చాలా బాగా డాన్స్ చేశారు, లోపల ఉన్న సన్నీ బయటకు వచ్చి కూడా కృతి ఐ లైక్ కృతి ఐ లవ్ కృతి హౌ క్యూట్ షీజ్ అని చెప్పి అసలు పొంగిపోతున్నాను నా దగ్గరే. అంత ఏం చేసావు అసలు హౌస్ లో? ఏం చేయలేదు. ఈవిడ ఏం చేయకర్లేదు తెలుసు కదా, సర్పంచ్ నాగేశ్వరుడు ఏం చేయకర్లేదు, జస్ట్ ఒక స్మైల్. ఎంత క్యూట్ ఉందో చూడండి ఈ స్మైల్ కి. ఎంత మంది ఫ్యాన్స్ బంగారరాజు నాగలక్ష్మిని చూసాక డెఫినెట్ గా ఇప్పుడున్న ఫ్యాన్స్ డబుల్ ట్రిపుల్ ఇన్ఫినిటీ కి వెళ్ళిపోతారు. అవునా? బంగారరాజు సర్పంచ్ క్యారెక్టర్ సెట్ లో ఉండి మేము చూసాం, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసాం. డిఫరెంట్ అనమాట, ముందు సినిమాలకి బంగారరాజు లో సర్పంచ్ కి అసలు సంబంధమే ఉండదు. ఆ ఏమంటారు వేరియేషన్స్ ఇన్నో డిఫరెంట్, ఒక డైలాగ్ కి డైలాగ్ వెంట వెంటనే మార్చేస్తావు. అసలు ఎక్కడ నేర్చుకున్నావు ఆ రియాక్షన్ యాక్షన్ అంతా? ఐ థింక్ సెట్ లోనే నేను అందరి చేసిన దానికి రియాక్ట్ అయ్యాను అంతే, బికాస్ అందరూ అంత బాగా చేశారు. బట్ ఈ క్యారెక్టర్ లో ఉన్న కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది కదా. అసలు యాక్చువల్ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్ ఎందుకు తెలిసింది మీకు? అది ఇన్ని రోజులు సావాసం చేసాం మాకు తెలిసిపోద్ది. సో ఒరిజినల్ కూడా ఇన్వాల్వ్ అయింది కదా కొంచెం కొంచెం. సినిమా చూసాక తెలుస్తుంది అమ్మ కృతి క్యూట్ గా ఇట్లా పడేసావు, నువ్వు ఎంత రెబలా అని తెలుస్తుంది. అండ్ కృతి, మీరు కొరియా కొరియన్ డ్రామాస్ కి ఒక రెండు ముక్కలు కొరియన్ లో మా కోసం బంగారాజు గురించి మాట్లాడండి. బంగారాజు సినిమా మీకు ఎంత ఇష్టం? అంత కొరియన్ నాకు రాదు. ఓకే, బంగారాజు సినిమా గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఐ లవ్ యూ పిల్లలు మీకే నాగలక్ష్మి తారంగేయో చెప్పింది. ఇంకో వర్డ్ దిగా చువాహే. దిగా వాళ్ళు దిగరు. దిగా చువాయో అంటే ఐ లైక్ యూ, మీరంటే నాకు ఇష్టం అని ఆడియన్స్ అందరికి నాగలక్ష్మి ఇష్టం అని. నాగలక్ష్మి ఆడియన్స్ కి నాగలక్ష్మి ఇష్టమే కదా. వావ్, పిల్ల మామూలు పిల్ల కాదు, పటాకా. ఏంటరా మీరు బాగా నవ్వుతున్నారు, ఏం విశేషాలు? నవ్వన్నారక్కడ సినిమాలో కూడా ఆవిడ ఏం చేస్తే దానికి మేము రియాక్ట్ అవుతుంటాం మేము నలుగురం కూడా. సో బంగారరాజు లో బాగా నచ్చిన సీన్? ఇంట్రొడక్షన్ సీన్ ఇది నా సీన్ కాదు కానీ చాలా ఫనీగా ఉంటది. అండ్ దానికి మీరు నాకు ఎలా సపోర్ట్ చేస్తుంటారు ఆ సీన్ మొత్తం? యా, బాగా సీన్ పండాలంటే ముందు ఎక్కువ బరువు ఉండాలన్నారు. మీరందరూ చేసిన డాన్స్ నాకు చాలా నచ్చింది. ఆ డాన్స్ చూసాక ఎవరు నా ఫ్యాన్ అయిపోయి నా గురించి కోసుకోకండి, నా కోసం చచ్చిపోతానని ప్లీజ్ అలా యుద్ధాలే చేయకండి, చేయర్లేండి ఊరికే చెప్ప. అండ్ నిజంగా ఇంట్రడక్షన్ సీన్ అయితే అంటే ఏ సినిమా అది టీజర్ లో కూడా ఉంది కదా, ఇట్లా దండేసుకొని ఇవిడ హాయ్ చెప్తారు చూడండి, ఇంకా ప్రపంచం అంతా నేనే వెళ్తానంటే బిల్డప్ ఇస్తారు. అండ్ ఈ సినిమాలో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తుంటే వేరేలా ఉంది, కానీ మొత్తం సీన్ చూస్తే అది ఇంకా డిఫరెంట్ ఉంటది. అసలు మామూలుగా ఫస్ట్ ఈవిడేంటి దండేసుకుని ఊరేగిస్తున్నారు అనుకుంటారు, అది సీన్ చూసాక తెలుస్తుంది దీనికే. అది ఏంటి కనుక్కోవాలంటే బంగారరాజు చూడాలి. ఇంకో విషయం, ఈ సినిమాలో కమీడియన్స్ ఎవరు? నువ్వు మెయిన్ కమిడియన్. నేను నేనైతే జెన్యున్ గా లిస్ట్ తో నువ్వు వెన్నెల కిషోర్ గారు సోమాజి గారు రోహిన్ గారు ఇంతమంది ఉన్నారు ఉన్నారు, కానీ ఈ సినిమాకి మేజర్ ఈవిడ, ఫుల్ కామెడీ అన్నమాట. సో వచ్చిన జనాలు వాట్ మనం చూసిన కృతి శెట్టి అని కృతి శెట్టి అనుకుంటారు, అంత కామిక్ టైమింగ్. అది కూడా నా
సినిమాలో నాకు ఇచ్చిన బిల్డప్ లానే ఉంది. ఏ లేదు లేదు, నిజంగా నేను షూట్ లో కూడా చెప్పా ఈ సినిమాకి వేరే కమిడియన్స్ మేము గానీ ఎవరు అక్కర్లేదు, నీ క్యారెక్టర్ మొత్తం కామెడీ వైస్, హీరోయిన్ ఆ బిల్డప్ గానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ గా ఒక డిఫరెంట్, జనాలు అయితే పిచ్చ పిచ్చ ఎంజాయ్ చేస్తారు అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తున్నా. నిజంగా నేను చేసిన మూవీ అని ఏదో చెప్పడం కాదు గానీ నేను డబ్బింగ్ వెళ్ళినప్పుడు అవుట్పుట్ చూసినాను, చేసేటప్పుడు సీన్స్ చేసినాను, నేను షూటింగ్ అయిపోయిన తర్వాత చాలా మందికి చెప్పుకొని చెప్పుకొని నవ్వేస్తున్నాను ఇది నాగలక్ష్మి క్యారెక్టర్ చాలా బాగుంది చాలా బాగుంది. అండ్ మిగతా వాళ్ళతో అంత నేను యాక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళ గురించి నాకు తెలీదు. సో నీ మాటల్లో ఇప్పుడు నాగ్ సార్, చై సార్ అండ్ రమ్యకృష్ణ మ్యామ్ వీళ్ళందరితో వర్కింగ్ ఎలా ఉంది, ఫస్ట్ టైం కదా? సో నాగ్ సార్ గ్రేస్ చామ్ మనందరికి ఇష్టమే, కానీ ఆయన ఒక బాంబ్ తో వస్తారు ఇప్పుడు, అంటే తెలిసే ఉంటది చెప్పండి, బికాస్ నాకే కాదు అందరిని అలా వార్మ్ గా కేరింగ్ గా ట్రీట్ చేస్తారు. అండ్ చైతన్య గారు కూడా ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్, వెరీ ఈజీ టు టాక్ టు. చై గారు నాతో ఎక్కువ మాట్లాడలేదు, బహుశా సిగ్గుపడ్డారు, మేబీ పడుండొచ్చు మన పర్సనాలిటీ అలాంటిది, సిగ్గు కాదు అది ఎందుకు. అండ్ నాగ్ సార్ అయితే ఎలా ఉన్నావు బాగున్నావా అని ప్రతి ఒక్కరిని ఇట్లా చేర్చుకొని, బట్ చై సార్ ఎప్పుడు రిజర్వ్డ్ ఉంటారు కాబట్టి అంత కల్పగోల్ గా అంటే మనకు తెలియదు కాబట్టి, బట్ తెలిసిన వాళ్ళతో అమ్మో చై సార్ కూడా చాలా ఫన్నీ ఉంటారు. రమ్య మ్యామ్ అయితే అసలు అంటే ఆమె దగ్గరికి వెళ్తే ఒక డివైన్ వైబ్ వస్తుంది. డివైన్ టెంపుల్స్ కెళ్తే ఒక మంచి వైబ్ వస్తుంది కదా, అవునవును. రమ్య మ్యామ్ దగ్గర నుంచి కూడా అలాగే వస్తుంది. అండ్ అంటే 5 సెకండ్స్ లో అన్ని ఎమోషన్స్ చూపిస్తారు, 5 సెకండ్స్ లో ఎంత క్యూట్ గా ఉంటుంది అది. మేము రమ్య మ్యామ్ దూరం నుంచి అబ్బా ఎంత బాగుంటారు కదా ఇవిడ, ఎంత బాగుంటారు కదా రమ్యకృష్ణ మ్యామ్ అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాం. దగ్గరికి వెళ్ళి హాయ్ మ్యామ్ అంటే ఒక క్యూట్ ముద్దుగా ఉంటారు, చాలా ముద్దుగా బొద్దుగా అసలు చాలా స్మైలీ ఫేస్ తో వచ్చి భలే ఉంటారు. ఐస్ ఇంపార్టెంట్, ఐస్ ఇంకా ఆవిడే అసలు ఏమైనా స్టార్. అండ్ సాంగ్స్ ఏ సాంగ్ బాగా ఇష్టం? బంగారా ఈసారి ఈ మూవీలో కృతి శెట్టి గారు డాన్స్ చించేస్తారని, అంటే చించేస్తారని విన్నాను, నేను కూడా చూడలేదు బట్ చాలా వినిపించేయండి. మీరు మీలో ఉన్న కోణాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సినిమాలో తీస్తున్నారని అవునా? ఈ సినిమాతో మాత్రం డెఫినెట్ గా నేనైతే చెప్పగలను, అండ్ సెట్ లో చూసిన కృతి గానీ యాక్టింగ్ వైజ్ ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు, ఎంత ఒక సీన్ ఇస్తే సీరియస్ గా తెలుగులో రాసిస్తారు, పాపం తెలుగు అంత ప్రాపర్ గా రాదు కదా మనలాగా, ముందు రోజు అంతా ప్రిపేర్ అయ్యి ఆపోజిట్ వాళ్ళ డైలాగ్స్ కూడా నేర్చుకొని దాని మీనింగ్లు తెలుసుకొని అక్కడ ఫన్నీ నార్మల్ డైలాగ్స్ అంటే లవ్ ఫీల్ గానీ ఏదైనా చెప్పేస్తారు, బట్ ఇందులో కామిక్ టైమింగ్ యాడ్ చేసి డైలాగ్స్ చెప్పాలంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తుందంటే నాకు వచ్చిన తెలిసిన దాంట్లో ఒక రోజు అంతే. లాంగ్వేజ్ బికాస్ లాంగ్వేజ్ చాలా మెయిన్ కదా టైమింగ్ రావడానికి, అప్పుడే కదా కిక్ వస్తుంది పంచ్ పడుతుంది. అండ్ మెయిన్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ మన కళ్యాణ్ సార్ అసలు ఎంత ఫ్రెండ్లీ, అంటే ఒక పెద్ద సినిమా చేస్తున్నప్పుడు అఫ్ కోర్స్ నేను కొంచెం టీవీలో చేసిన ఇక్కడ చేసినా కూడా భయం వేస్తుంది నాకు, అమ్మో చేస్తే ఏమనుకుంటారు చేస్తే ఏమంటారు, అసలు ఆర్టిస్ట్ కి ఒక ఫ్రీడమ్ ఇచ్చేసి ఫస్ట్ మీరు చేసేయండి చేయండి చేయండి యాడ్ చేసుకోండి ఏదన్నా ఇంప్రవైజ్ చేసినా కూడా అంతా యాక్సెప్ట్ చేసి వీళ్ళకి గానీ నాకు గానీ అసలు చిన్న చిన్న వాళ్ళకి కూడా మాకు ఫ్రీడమ్ ఇచ్చి చేయించారు సూపర్. అసలు అండ్ ఆయన మీకు చెప్పే డైలాగ్ ఎంత మంచి క్యారెక్టరైజేషన్ రాశారు కదా, మా క్యారెక్టర్స్ అసలు మామూలు బిల్డప్ ఉండదు, ఆవిడకి ఇచ్చే బిల్డప్ అంతా మాదే చాలా. బట్ లైఫ్ లో అలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుంటుంది, ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఉండాలి తప్పకుండా ఉండాలి. లైక్ లైఫ్ లో లో ఉన్నప్పుడు కొంచెం మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కదా మమ్మల్ని సపోర్ట్ చేసేది, కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ ఉండకూడదు కొంచెం. సినిమా చూసాక తెలుస్తుంది అనమాట, అమ్మా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే పక్కన నాశనం చేసేస్తారు ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్ గా ఈ సంక్రాంతికి ఫన్ పటాకా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫుల్ పడి పడి నవ్వుకొని ఎంజాయ్ చేసే ఫిల్మ్ బంగారాజు, అదైతే ఫుల్ గ్యారంటీ ఇస్తాం. అలాగే ఉంటుంది సినిమా, ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ కూడా నాగ్ సార్ కామెడీ చేస్తారు, జయ్ గారు కామెడీ చేస్తారు, అండ్ కృతి శెట్టి కామెడీ చేస్తారు, ఇంకా రమ్య మ్యామ్ కూడా.
సో వాళ్ళ క్యారెక్టరైజేషన్ నాకు కంప్లీట్ గా తెలియదు కాబట్టి ఎక్కువ మాట్లాడితే తొక్కేస్తాను సో నాకు తెలిసినంత వరకు అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటది అండ్ లవ్ ఫ్యామిలీ రిలేషన్ కామెడీ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడెడ్ ఒక బంగారు రాజు సోగ్గాడు మళ్ళీ వచ్చాడు మీరు మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి వచ్చేలా ఉంటది సినిమా మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాగలక్ష్మి క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది బంగారాజు క్యారెక్టర్ ఎలా అనిపించింది బికాజ్ నేను చెప్పుకున్నాము బట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి యాజ్ ఆడియన్స్ గా మేము షూట్ చేసినప్పుడు ఆడియన్స్ ఫీల్ వస్తుంది నాకైతే నీ క్యారెక్టర్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది సో నేను ఆల్మోస్ట్ స్కిట్ లవి చేస్తాను కదా నెక్స్ట్ స్కిట్ లో కూడా ఈ లైన్ వాడేద్దాము సర్పంచ్ అని చెప్పి అనుకున్నా అండ్ నీ క్యారెక్టర్ చెప్తున్నా కదా నెక్స్ట్ వచ్చే అమ్మాయిలందరూ అబ్బా భలే ఉంది అబ్బాయిలు కూడా అబ్బా ఎంత క్యూట్ గా ఎంత ఫన్నీగా ఉందన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేస్తుంది డిఫరెంట్ వచ్చేస్తుంది మొత్తం ముందు మూవీస్ కి ఇప్పటికి కంప్లీట్ డిఫరెంట్ అసలు కృతి ఇంత కామెడీ చేస్తుందా ఇంత ఎంటర్టైన్ చేస్తుందా అన్న ఫీలింగ్ వస్తారు అండ్ చేశారు నిన్ను పొగిడేదా అదే మీ ఇద్దరికి ఉండే అచ్చిక బుచ్చుకలు ఉంటాయి కదా అవి చాలా బాగుంటాయి అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి వర్క్ చేశారు కాబట్టి ఆ డైలాగ్ కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు కదా నిజంగా ఈవిడ అసలు దేశానికి సర్పంచ్ అంట ఎంత పిచ్చి సర్పంచ్ చేసుకుని నమ్ముతుంది అండి నువ్వు దేశానికి బంగారు రేట్ చాలా మంచివాడే అదే అంటే ఆ డైలాగ్ ఇప్పుడు తన యాటిట్యూడ్ ఇస్ లైక్ ఆసమ్ సీన్ ఎక్స్ప్రెషన్ బుగ్గులు పెయిన్ వస్తుంది నవ్వి నవ్వి బ్లష్ చేస్తున్నాను నేను దాచుకుంటున్నాను దీనికే నవ్వే అంటే మరి థియేటర్ లో చేసుకున్నప్పుడు సో ఇంకా సినిమా గురించి ఏమైనా చెప్పాలి ఆడియన్స్ కి అంటే అదే నేను చెప్పుకున్నాను కదా ఇందాక మనం ఎంజాయ్ లైక్ సెట్ లో అందరూ ఎంజాయ్ చేసేదంత ఆడియన్స్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తుంది సూపర్ పక్కా ఏ పార్ట్ కా పార్ట్ న్యాయం చేసి ఒక ఫుల్ ప్యాకేజ్ ఫిల్మ్ వస్తుంది జాన్ 14th కి బంగారరాజు సో తప్పకుండా అందరూ చూడండి అండ్ ఈ నాగలక్ష్మి ఇప్పుడు మీకు ఉప్పెన అయిన తర్వాత బేబం ఎలా అయిపోయింది ఇప్పుడు అంతా పోతుంది అనమాట పోతుంది మీన్స్ ఇంకొక నాగలక్ష్మి అందరూ ఈవిని చూడగానే ఏ నాగలక్ష్మి అని పిలుస్తారు అంత ఓన్ చేసుకుంటారు క్యారెక్టర్ ని సో ఇది మా నాగలక్ష్మి మా సర్పంచ్ నాగలక్ష్మితో జరిగిన ముచ్చట్లు మిగతా ముచ్చట్లు తెలుసుకోవాలంటే జాన్ 14th బంగారరాజు చూడాల్సిందే ఫుల్ ఫన్ ఉంటది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నాగలక్ష్మి గారు బాయ్ నాగలక్ష్మికి సర్పంచ్ నాగలక్ష్మికి సర్పంచ్ నాగలక్ష్మికి